విభజన హామీలను నెరవేర్చకుండానే తెలంగాణలో పర్యటిస్తున్న అమిత్ షా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాజకీయ దురుద్దేశంతోనే షా తెలంగాణకు వచ్చారని మండిపడ్డారు. అమిత్ షా గారు తెలంగాణ పర్యటన చేసే ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ బిల్లులో ఉన్న విషయాలు అమలు చేయకుండా వరంగల్లో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, దాని సంగతి ఏమంది అమిత్ షా గారు? ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని తెలంగాణ బిల్లులో ఉంది, దాని సంగతి ఏంది అమిత్ షా గారు? ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు పురోగతి చెందలేదు? హైకోర్టు విభజన సంగతి ఏంది? ఈ విషయాలు తెలంగాణ ప్రజలకి మేలు జరిగే విషయాల గురించి ఏమీ చేయకుండా మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం నిద్రపోయి ఈరోజు ఒక రాజకీయ దురుద్దేశంతోనే పర్యటన చేస్తున్నారు. ఈరోజు హిందూ ముస్లింలు పూర్తిగా ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో మళ్ళీ పాత గాయాలు తెరవాలనుకుంటున్నారా? ఏమిటి దురుద్దేశం?